పదునంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరినేడు అలసిన మనసుకు ఆసరందించే ఒక అమ్మాయి పుట్టి చచ్చిపోయింది. ఇద్దరు పిల్లలు నడవరు, మాట్లాడరు. పోయి వచ్చిండు ఈమె ఎవరు అంటే, నీకు పిల్లలు బాగా పుట్టాక నేను ఈమెను తీసుకుంటాను అన్నాడు. నాకు ప్రెగ్నెంట్ వచ్చినా కానీ మా ఆయన అన్నాడు వద్దులే అనేసి తీసేశాడు. ఐదారు తీసేశాడు. ఛాయ్లా ఇసం వేసి ఇచ్చింది తాగన్నది. ఏంది ఇసం వేసి ఇచ్చా, చచ్చిపోవాలనుకుంటున్నావా ఏంది అంటే. ఈ భార్యకి ఐదు అబార్షన్లు ఎందుకు చేయించావు? ఆమె ప్రాణంతో చెలగాటమాడుతున్నావు నువ్వు. చూసుకొని ఇద్దరిని చూసుకోవడానికి నువ్వేం పెద్ద ఇది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నిన్నుకున్న దాని కిందే లెక్క కడుతుంది చట్టం అని తెలుసా? సో ఇంకా అతనితో ఉండాలనుకుంటావా? సాత్రయ్యతో ఇంకి సాత్రయ్యతో జీనేకున్నాయి మేరకు ఇచ్చానయ్యే. వదిలేసి ఒకడినో రెండో వదిలేసి వచ్చింది. ఇంకోటి డైవర్స్ ఇస్తే దీనని పోతే మనకు ఇంకోటి కూడా పట్టుకుంటాడు. తిండి పెట్టి చూసుకోమని దానికి. రెండో రోజు నిన్ను వదిలేసి పోయకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. ఇది కథ కాదు జీవితం. మొగుడిని వదిలేసి వచ్చింది, దానికి నిన్ను వదిలేసేది పెద్ద విషయం కాదు. తమాషాలు చేస్తున్నాను. ఎన్ని ఆరు సంవత్సరం నుంచి ఒళ్ళు కొవ్వెక్కి మీరిద్దరు ఆడుతున్నారా పిల్లల్ని ఆవిడకు వదిలేసి? ఆ రోజు పని చేయకపోతే తినడానికి కూడా గతి లేదు నీకు. నీకు ఇద్దరు పిల్లలు కావాలా? చట్టంలో ఇంకా భార్య అనేది లేదని చెప్తే ఇద్దరిని చూసుకుంటా అంటున్నావు, పళ్ళు రాలగొట్టాలా? దీనికి న్యాయం నువ్వు ఈ మళ్ళా రెండు పిల్లలు ఉన్నారు, మా అక్క ఉన్నారు, ఏమి ఇస్తావు చెప్పు. పిల్లలు ఉన్నారా? బండి మీద ఆగుతుంది మేడం, డైలీ బండి మీద ఆగిపిస్తున్నారు. ఎప్పుడు నీకు మెంటల్ అంటున్నా. మొగుడిని వదిలేసి వచ్చింది, దానికి నిన్ను వదిలేసేది పెద్ద విషయం కాదు. నీ పిల్లలకి పని చేయమంటే అది పని చేయదు. ఆ పిల్లలు ఉన్న పరిస్థితికి పిల్లలు ఆడుకోలేరు, నడవలేరు. వాళ్ళ పరిస్థితి చూడు, ఏమీ తెలియదు వాళ్ళకి. అలాంటి పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఆమెకేముంటుంది? రెండో రోజు వెళ్ళిపోతుంది. తమాషాలు చేస్తున్నాను. ఎన్ని ఆరు సంవత్సరం నుంచి ఒళ్ళు కొవ్వెక్కి మీరిద్దరు ఆడుతున్నారా పిల్లల్ని ఆవిడకు వదిలేసి? ఆవిడేమి నీకు ఇంట్లో పని మనిషి అన్నా? నువ్వు వచ్చి ఏం చెప్పినావు నాకు? ఎక్కడ పోతే మంచిది ఏమీ లేదు, రెండు పిల్లలతో నాకు ఓనికి అవుతలేదు, మానే ఇక్కడ నేను ఎక్కడైనా బయట పోనికైనా నాకు కావాలన్నా నువ్వు అన్నమాట. నువ్వే అన్నావు నీ నోరు నుంచి నీ అమ్మాయి ఇక్కడికి నటించుకో. నువ్వు ఇక్కడ రెండు పిల్లలు ఉన్నారు, నువ్వేమన్నావు? నిన్నదే మాట మేడం, నిన్న ఏమన్నాడు? రెండు పిల్లలు ఉన్నారు చూసుకుంటున్నా. ఆమె సంపాదిస్తున్నావు మేడం? ఏం సంపాదిస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? రోడ్ మీద బండి పెడతాం. మరి రోడ్ మీద బండి పెట్టడానికి నీకు మరి నీ పరిస్థితి ఒక రోజు పని చేస్తే గానీ గడవదు. ఆ రోజు పని చేయకపోతే తినడానికి కూడా గతి లేదు నీకు. నీకు ఇద్దరు పిల్లలు కావాలా? ఎంతమంది పిల్లలు కావాలి నీకు? ఉన్న భార్యని పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా చట్టంలో ఇంకా భార్య అనేది లేదని చెప్తే ఇద్దరిని చూసుకుంటా అంటున్నావు, పళ్ళు రాలగొట్టాలా? ఆవిడ ప్రాబ్లం అన్నట్టు మాట్లాడుతున్నావు. చెక్ చేయించి కూడా తెలుస్తుంది నీ వల్ల ప్రాబ్లం. డాక్టర్ చెప్పినా కూడా ఈయన చెక్ ఉండని, నాకు పిల్ల మోసలు, నాకు
సంతోషం అమ్మాయి కావాలని చెప్పిండు మేడం 10 సారి డాక్టర్ నగన్న తిరిగి ఈ గచ్చిబౌలి హాస్పిటల్ చూపిస్తే 10 సారి పిలిస్తే రాలేడు డాక్టర్ కూడా అదే చెప్పారు మీ ప్రెగ్నెంట్ అని 5 6 తీస్తున్నా ఎందుకు ఎవరదైనా ఇట్లా పాపం ఎందుకు చేస్తురు ఆమె డిఎన్టీ ప్రెషర్ చేస్తుండు గడుపు చేస్తుండు ప్రెషర్ చేస్తుండు మా మీద ఇట్లా చేస్తే ఏమంటుండు డాక్టర్ వాళ్ళు ఎందుకు తీస్తురు ఇట్లా పాపం తీసుకున్నావు అంటే లేదు ఇట్లానే అని ఏదో మాటలు చెప్పేసి మాటలతో మాయం చేస్తున్నాడు మాకు ఆమె ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా పోతే ఆరోగ్యం అయినాక ఏం సంబంధం ఉంది ఆమెకు ఒకటి ఉన్నదానికి అది ఏదో అమ్మాయికి ఉంటే చాలు ఈమె పరిస్థితి ఏమి లెక్క చూస్తలేదు అమ్మ అమ్మాయికి సిగ్గుమానం లేదు ఇప్పుడు అడిగాను ఆయన సిగ్గుమానం లేపాను మళ్ళీ వచ్చింది నేను అమ్మాయిని క్లియర్ గా అడిగా పెళ్ళైన విషయం తెలుసా అంటే తెలుసు అంటుంది తెలుసు అంటే కూడా అయినా పర్లేదు అంటుంది దీనికి న్యాయం నువ్వు ఈ మళ్ళా రెండు పిల్లలు ఉన్నారు మా అక్క ఉన్నారు ఏమి ఇస్తావు చెప్పు చేసిన పనికి మళ్ళీ పనికి మళ్ళీ ఏ అంట ఈరోజు నీ భార్య నీ బామర్ది కొట్టడం కాదు మీరు ఎక్కడైతే దాన్ని పెట్టారో ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ కొట్టాలి ఎవడు ఇల్లు ఇవ్వకూడదు ఎవడు కూరగాయలు ఇవ్వకూడదు సరుకులు ఇవ్వకూడదు ఎట్లా బతుకుతుందో చూడాలి ఈరోజు ఇలాంటి పిల్లల్ని చూస్తే ఎవరు కూడా అన్యాయం చేయాలనుకోరు ఆడపిల్లకి దానికి ఏమన్నా కొవ్వెక్కినట్టుంది ఆ పిల్లల్ని చూసినా కూడా దాని మనసు కరగకుండా నీతో కులుకుతుందంటే దాన్ని ఏమన్నా ఆడదానలా మొగుడుతో ఉండటానికి మాత్రం వీళ్ళకి కష్టము పక్కన మొగుడుతో బాగానే ఉంటుందా పిల్లల్ని కింద పడేసిపోతావు దాన్ని కొడుతుంటే ఈరోజు ఆపగలవు ఈ ఎపిసోడ్ చూసినాక నువ్వు ఎక్కడైతే రెంట్ కూడా అక్కడ కొడతారు అందరూ కలిసి వాడి మీద ఎగరటం కాదు వాడికి ఎంత బాధ ఉంటుంది చిన్నోడు చిన్నోడు కాబట్టి అడుక్కుంటున్నాడు అడుక్కుంటా అంటే నువ్వు నెత్తినెక్కి కూర్చుంటున్నావు ఏం సంతోషం ఇచ్చినట్టు పిల్లల్ని ఇలా ఇచ్చినావు ఇంకో సవతిని తీసుకొచ్చావు ఈ రోజు కనీసం ఇంటికి సరిగ్గా పోవు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని అమ్మాయి చెప్తుంది ఇంకా పైపెచ్చి కొట్టడం ఒకటి అది గిఫ్టా అడిషనల్ గిఫ్టా బోనసా కాదు ఎందుకు నువ్వు చేసినా అన్ని లేవంటున్నావు చేసి లేవంటే కొట్టకుంటే నువ్వు చేసింది నిలువెత్తు కనిపిస్తుంది ఇక్కడే ఉంది నువ్వు చేసిన పాపాలన్నీ ఇక్కడే పండు ఉన్నాయి దానికోసం బిడ్డను కింద వేసేసావు వాడు తల డమ్ అంటుంది కొట్లాడుకుంటే పిల్లను వదిలేస్తావా కింద బుద్ధిలేనదవా గాడిదలాగా ఉంది దాన్ని అది కాపాడుకోలేదా దాన్ని నువ్వు కాపాడాలి అది ఎంత మందిని మార్చి వచ్చింది నీకేం తెలుసు ఆయనే కూడా అన్నాడు బిడ్డల మీద నీ కూతురు పెళ్ళం మీద లేదు నీకు ఆయనే కూడా ఆమె మీద అనుమయించి కొట్టిండు అన్ని తీసిండు మళ్ళీ మళ్ళా ఆమె కావాలంటుంది అది అంటున్నాను ఒక మగాడు వదిలేసింది దాన్ని నచ్చుతుంది నీకు నువ్వే ప్రాణంగా ఉంది నీ భార్య నీ పిల్లలకు సేవ చేసుకుంటుంది ఆ అమ్మాయి నచ్చకపోవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఓకే మరి చూసారు కదా రవీందర్ క్యారెక్టర్ ఎలాంటిదో తన సుఖం కోసం ఎర్రగా బుర్రగా ఒకటి ఉంటే చాలు దానికి క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు ఈరోజు తానే సర్వస్వం అని తన వల్ల ఇలాంటి పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి సేవ చేసుకుంటున్న భార్య మంచిది కాదు నోరెక్కువ అని మాట్లాడుతూ ఈరోజు తన వెనక రాష్ట్రం కాని రాష్ట్రంలో మరి పెళ్ళైందని తెలిసి కూడా బరి తెగించి వచ్చిన ఒక ఆడదానికి సపోర్ట్ చేస్తున్నాడంటే ఇతనికి ఏమైందో మరి డాక్టర్ గారే చెప్పాలి సో ఇలాంటి ఒక సమస్యను పరిష్కరించాలంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు అలాగే లాయర్ వెంకటేశ్వర గారు రావాలి చాలా బాధాకరంగా ఉంది ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి చూస్తే మేనరికాలు చేసుకోవద్దండి పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దండి అని ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా కూడా ఒకరిలో ఒకరిని చేసుకుంటే ఆస్తులు బయటకు పోవనో లేదా బాగా చూసుకుంటారనో ఇలాంటి పెళ్లిళ్ళు చేసి ఈరోజు పిల్లల జీవితాన్ని చూడండి ఎలా చేసేసారు ఇతను చెప్పే కుంటి సాకులు పిల్లలు ఇలా పుట్టారు కాబట్టి ఇంకో దాన్ని తెచ్చుకున్నాను అంటున్నాడు అండ్ ఆవిడ టెస్ట్ చేయించుకుని ఇతను చేయించుకోలేదంటే ఇతని వల్లే అలాగ వచ్చింది అనే దానికి కూడా మనకి అవకాశం ఉంది సో ఇక్కడ ఇతనేమో ఇద్దరిని చూసుకుంటాను అంటాడు పని ఏమో బండి పెట్టుకొని రోడ్డు మీద ఏదో అమ్ముకుంటాడు ఏ రోజు పని చేస్తే ఆ రోజుకి కానీ గడవని పరిస్థితి
సో సైకలాజికల్ గా ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఆ వచ్చిన ఆవిడకి భర్తను వదిలేసి మొగుళ్ళని మారుస్తున్న ఆవిడకి ఇవ్వాలా, లేదా ఈ పిల్లలకైతే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది బతుకు చెట్కా బండి నుంచి? సో ఈ సమస్యకి ఏంటి పరిష్కారం? ఈ ఇష్యూ ఏంటంటే చాలా గుండె భారంగా ఉంది మేడం. అంటే పొద్దు నుంచి ఈ పిల్లల్ని చూస్తున్నాం. బహుశా బతుకు జట్కా బండి మీద నేను మాట్లాడినటువంటి చాలా సందర్భాల్లో నాకు ఇంత బాధ ఎప్పుడు అనిపించలేదు మేడం. ఈరోజు జయశ్రీ పొజిషన్ కంటే లేదంటే రవీంద్ర గారి పొజిషన్ కంటే అన్నిటికంటే దురదృష్టకరం ఏంటంటే ఆ పిల్లల భవిష్యత్. అసలు భవిష్యత్తు ఉందా అనేటటువంటిది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మేడం. కన్సాంజినస్ మ్యారేజెస్ అంటే మేనరికం సంబంధించినటువంటి పెళ్లిళ్ళు చాలా వరకు పెళ్లిళ్ళలో అటువంటి పెళ్లిళ్ళలో పుట్టేటటువంటి పిల్లలు నార్మల్గా ఉన్నా కూడా ఎక్కువ శాతం పిల్లలు 30-40% పిల్లలు ఈ విధంగా సఫర్ అవుతూ ఉంటారు శారీరకంగా మానసికంగా. దీన్ని సెర్బ్రల్ ప్యాలసీ అనేటటువంటి కండిషన్ అని అంటూ ఉంటాం. అంటే సిపి అంటే ఏంటంటే కనుక కంప్లీట్గా కండరాలు అన్నీ కూడా వీక్ అయిపోయి ప్రతిరోజు కూడా బ్రెయిన్ నుంచి కండరాలకి సిగ్నల్ రాకపోవటం వల్ల ప్రతిరోజు అవి బిగుసుకుపోతూ ఉంటాయి. అయితే కనుక పెద్దవాడికి అయితే కనుక ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఫిట్స్ కూడా ఉంది. వాడు కాళ్ళు ఇందాక నేను ఫ్లెక్స్ చేసి చూసినప్పుడు ఇది అస్సలు మనకి ఇంకా ఇది ఇంకా ఫ్లెక్స్ అవ్వట్లే, ఇది ఇంకా అవ్వట్లే. అంటే ఇక్కడ మనం ఫిజియోథెరపీ ద్వారా చేయగలిగేటటువంటి కండిషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుండగానే వీడికి ఇంకో ఫిట్స్ వస్తుంది. సో ఏంటంటే కనుక ఇది కంప్లీట్గా మనకి వాడి విషయంలో కంప్లీట్గా నెగ్లిజెన్స్ అన్నది జరిగింది మేడం. మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫిట్స్ వస్తే టచ్ కూడా చేయలేదు. నువ్వు డాక్టర్ వచ్చి లేసి వచ్చి చూస్తున్నాడు. సో డాక్టర్ సరిగారు ఫిట్స్ తగ్గవంటే వదిలేస్తావు, ఇంకో దాని వెనకంటే వెళ్ళిపోతావు. ఏమవుతుందంటే రోజు రోజుకి ఆ కండాలు బిగిసిపోతూ ఉంటాయి. రానున్న రోజుల్లో ఆ కండాలు ఏవైతే గుండెకి సంబంధించింది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి కండాలు కూడా బిగిసిపోయి ఊపిరి ఆడినటువంటి పరిస్థితికి రావచ్చు. మీ సర్వస్వం వీళ్ళ మీద కేంద్రీకరించినా కూడా వచ్చేటటువంటి ఇంప్రూవ్మెంట్ 10-20% కంటే ఉండదు. మీ సాయశక్తిలో ప్రయత్నించి ఈ పిల్లల్ని బయటకేస్తే కనుక ఒక 20-30% ఇక్కడ ఇంప్రూవ్మెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆధునిక కాలంలో సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫిజియోథెరపీ ఉంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంది, స్పీచ్ థెరపీ ఉంది. దానికి సంబంధించి ఈ కండరాలు అలా బిగిసిపోకుండా ఉండేదానికి మందులు ఉన్నాయి, ఫిట్స్ రాకుండా ఉండేదానికి మందులు ఉన్నాయి. మీరేం చేశారంటే చేసినటువంటి కొంతకాలం చేసి మిగతా అన్ని పక్కన పెట్టేసి మీ యొక్క గొడవలు ఈ ఫైటింగ్లో దిగిపోయారు. అతనికి బాధ్యత ఎలాగా లేదు, అది మనకు అందరికీ అర్థమవుతూనే ఉంది. ఈ ఇద్దరు పిల్లలకి ఇమీడియట్గా ఎక్కడ అడ్మిట్ చేస్తాం, ఎటువంటి ట్రీట్మెంట్ ఇప్పించగలం అనేది ప్రధానంగా మనం ఆలోచించవలసినటువంటి అంశం. బతుకు జట్కా బండి ద్వారా, జీ తెలుగు ద్వారా వీళ్ళకి ఎటువంటి సహాయం కావాలి అన్నది ఏ విధంగా వస్తుంది అన్నది మేడం చెప్తారు. అయితే ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి దారుణం బహుశా ఏంటంటే ఎన్నో హత్యలతో ఈక్వలంటేనేమో అని నేను అనుకుంటున్నాను. ఈ కష్టాన్ని ఇతను వద్దనుకున్నాడు, ఆ సుఖాన్ని కావాలి అనుకున్నాడు. ఇది చాలా దారుణం. ఇంత భయంకరంగా ఉన్న పిల్లల్ని అతని చేతుల్లో ఎత్తుకుని ఏమంటున్నాడు అంటే కనుక ఈవిడికి మాట్లాడటం రాదండి, ఈవిడికి నవ్వటం రాదండి, ఈవిడికి ఆలోచించడం రాదండి, వంట రాదండి, కాబట్టి నేను వెళ్ళిపోయి ఆ అమ్మాయితో కునుకుతున్నానండి అని అంటున్నాడు. అంటే ఎటువంటి మనిషి పక్కన నేను ఈరోజు ఇంత దగ్గరగా కూర్చున్నాను అన్నది నేను తలదించుకుంటున్నాను. మగజాతిలో పుట్టి నేను తలదించుకుంటున్నాను. ఇది చాలా సిగ్గుమాల పని. దిస్ ఇస్ ఈక్వలెంట్ టు ఏంటంటే కనుక ఒక 10 హత్యలతో కూడా ఈక్వలెంట్ ఏమో అన్నాడు. ఆల్రెడీ చేశాడు కదా, 7 అపర్షలు చేయించాడు. అవి హత్యలే. నిజంగా ఆ పిల్లలు కానీ భూమే పడి ఉంటాయి కనుక నీతో పాటు ఇంకో 7 పిల్లలు, నీతో పాటు ఇటువంటి పిల్లలు నడుచుకుంటూ వచ్చిండేవారు. ఈ మనిషి ఏమొచ్చి ఆవిడతో కునుకుతూ ఉండేవారు. దీనికి ట్రీట్మెంట్ చేయగలమా చిన్న అబ్బాయికి? ఇంకా ఫ్లెక్స్ అవ్వలేదు కదా మేడం. ఈ లిమ్స్ ఆర్ స్టిల్ ఫ్లెక్సిబుల్. ఇవి ఎప్పుడైతే బిగిసిపోతే మనం చేయగలిగేది చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా కూడా అంటే ఏదన్నా కూడా ఇట్స్ ఆల్వేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. నెక్ అనేటటువంటిది హోల్డింగ్, ఫస్ట్ ఒక పిల్లవాడికి రావాల్సింది ఏంటంటే నెక్ హోల్డింగ్ రావాలన్నమాట. ఆ మెడ నిలబెట్టడం రావాలి, ఇది ఫస్ట్ స్టెప్ అట్ ద ఏజ్ ఆఫ్ 2-3 మంత్స్. ఇదే మనం ఇంకా ఆ లెవెల్ నుంచి వీళ్ళు ఇంకా డెవలప్ అవ్వలేకపోయారు.
యూజువల్లీ ఏంటంటే దిస్ కిడ్స్ డు నాట్ లివ్ ఫర్ మోర్ దెన్ టీనేజ్ ఏజ్ అన్నమాట. 15-16కి మించి బతకలేదు. ఇంతవరకు కూడా వీళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితిలో వీళ్ళ మధ్యలో ఉన్న ఈ గొడవలకి వాళ్ళని చూసుకోగలరా? ఒకటి అది మేడం, గవర్నమెంట్ తరఫున చాలా సదుపాయాలు ఉన్నాయి. ఎన్ఐఎంఏ చేయలేచ్చు మీరు, లేదంటే కొన్ని రోజులు వెళ్ళటం కాదయ్యా మగడ. నేను చాలా చెప్పాను, కొన్ని రోజులు వెళ్ళటం కాదు, నువ్వు చచ్చేంత వరకు వెళ్ళాలి. నువ్వు చచ్చేంత వరకు వెళ్ళాలి. అటు ఇటు తిరిగాడు, కొన్ని రోజులు వెళ్ళావు, తర్వాత టైం లేదు, దాని వెనక తిరిగేదానికి సరిపోతుంది కదా. అదే చెప్తున్నా, ఆ అమ్మాయి రానంత వరకు బాగానే చూసుకున్నావు, ఆ అమ్మాయి వచ్చాక దాంతో తిరగడానికి సరిపోతుంది, దాంతో కులకడానికి సరిపోతుంది. నీకు పిల్లల్ని చూసుకోవడానికి టైం ఎక్కడుంది? ఈ పిల్లలకి జీవితాంతం మనం చేస్తూనే ఉండాలి ట్రీట్మెంట్. ఒకరోజుతో చేస్తే అయిపోయే ట్రీట్మెంట్ కాదు. టక్కు మనం తీసుకుని ఒక పిల్లవాడు తీసుకుని ఒక గ్లాస్తో వాటర్ తీసుకుని ఇలా తాగుతాడు, ఒక నార్మల్ కిట్కి మనం ఇలా ముద్ద వెంటనే తినిపించవచ్చు. కానీ ఈ పిల్లలకు ఒక మెతుకు ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినా, ఒక చుక్క నీరు ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినా వాళ్ళ జీవితానికి అది అంతం. అంటే మీరు మీ ఆలోచన శైలి వాళ్ళ మీద కేంద్రీకరించేటప్పుడు అనుక్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది. ఇందాక ఈ మనిషి ఆమెను కాపాడటంలో కింద పడేశాడు. మీ గొడవల్లో వీళ్ళకి ఏదన్నా పెట్టకూడదు పెట్టడం కానీ, ఆ మెడ కరెక్ట్గా నిలబడినప్పుడు పెట్టడం కానీ జరిగితే కనుక ఇంకంతే సంగతి. సో నాకేమనిపిస్తుంది అంటే కనుక ఒక విధంగా వైద్యపరంగా మీరు వెనకడిగేశారు, ఎవరు కూడా పూర్తి స్థాయి ప్రయత్నం అనేది ఇక్కడ చేయలేదు, మీ కొట్లాటల్లో మొత్తాన్ని సరిపెట్టుకున్నారు. దానికి తోడు ఏంటంటే యాక్సిడెంటల్ డెత్కి చాలా దగ్గరగా ఈ పిల్లల్ని తీసుకెళ్తున్నారు మీరు. అంటే మీకు తెలియకుండానే యాక్సిడెంటల్గా ఈ పిల్లల్ని చంపేసేటటువంటి ఇది కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి దారి ఏంటి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, హిందీలో చెప్పినా తెలుగులో చెప్పినా కన్నడంలో చెప్పినా ఒకటే మాట ఏంటంటే గెట్అవుట్. సో ఆ అమ్మాయి దారి ఆ అమ్మాయి చూసుకుంటుంది, అది వేరే విషయం. ఆ అమ్మాయి ప్రెగ్నెంటా ప్రెగ్నెంట్ కాదా, ఇంతకుముందు అమ్మాయికి ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, ఆ ప్రెగ్నెన్సీలు ఎలా కాపాడుకోవాలో, పిల్లల్ని ఎలా కనాలో, వాళ్ళని ఎలా కాపాడుకోవాలో ఆ అమ్మాయికి తెలుసు. చరిత్రగా బట్టి ఆ అమ్మాయి నేర్చుకుంటుంది, ఆ అమ్మాయిని వదిలేసే. ఈరోజు ఏంటంటే ఆల్ ద కాన్సన్ట్రేషన్ ఎనీథింగ్ ఎల్స్, అన్ని మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి కేవలం ఇద్దరు పిల్లల మీదే మీరు దృష్టి కేంద్రీకరించాలన్నది నా ఉద్దేశం. నేను అనుకునేది ఏంటంటే, కొన్ని సెంటర్స్ ఉన్నాయి, అంటే కొన్ని సెంటర్స్లో కంటిన్యూస్గా పిల్లల్ని వాళ్ళే ఉంచుకోవటం జరుగుతుంది, వాళ్ళే ఉంచుకుని వాళ్ళకి ఇచ్చేటటువంటి సదుపాయాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, రోజుకి ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తూ ఉంటారు. మీరు సాయంత్రం కానీ వీకెండ్లో కానీ వెళ్ళి ఆ పిల్లల్ని చూసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గవర్నమెంట్ తరఫున ఫ్రీగా ఇచ్చేటటువంటి కొన్ని ఉన్నాయి, లేదా ప్రైవేట్గా కొన్ని ఉన్నాయి. వాళ్ళకి స్కూల్కి వెళ్ళలేరు, ఆడుకోలేరు, ఏం లేదు కదా లైఫ్లో. ఒక ఇదిలాగే ఒక ఆల్ దట్ వర్క్స్ ఈజ్ ద లంగ్స్ నోస్ అండ్ ఐస్ మేడం, అంతే. హార్ట్ టు లంగ్స్ ఒకటి పనిచేస్తాయి, ముక్కు కళ్ళు ఒకటి పనిచేస్తాయి. కొంతకాలంకి బహుశా ఏంటంటే వాడికి అమ్మ వాడు మింగుతున్నాడమ్మా, గుట్టకేస్తున్నాడా, మింగుతున్నాడు వీడు, అందరు జారే ఈయన మాట్లాడితే నవ్వుతాడు, నేను లేకపోతే ఎనకు తెలుస్తుంది. వీడు పర్వాలేదమ్మా, వీడు హుషారున్నాడు, పిల్లలు ఆడుకుంటే నవ్వుతాడు, నన్ను లేకపోతే కూడా ఆయనకు తెలుస్తుంది మా మమ్మీ లేదని. పిల్లలు నవ్వుతేనే అంత సంతోషపడుతుంది. అదే కదా తల్లికి ఆనందం. ఓకే మరి చూసారు కదా, ఆ అమ్మాయి మోజులో ఇతను తన జీవితంతో పాటు తన పిల్లల జీవితం, తన భార్య జీవితం అన్నీ కూడా సమస్యగా మార్చుకున్నాడు. అతను ఇద్దరిని చూసుకుంటానన్న కాన్సెప్ట్లో ఉన్నాడు, ఏ ధైర్యంతో ఉన్నాడో నాకైతే అర్థం కాలేదు. సో చట్టరీత్యా వీళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇవ్వాలి, ఆ అమ్మాయిని మెడబట్టి బయటికి గెంటించాలి, ఆ పిల్లలకి ముఖ్యంగా మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూనే ఆవిడ సగము డిప్రెషన్కి వెళ్ళుంటుంది, ఇక భర్త చేసే పనులతో పూర్తి డిప్రెషన్ అయ్యి ఆవిడ సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది ఆల్రెడీ ఆమె చెప్పిన మాటల్ని బట్టి. సో ఈ సమస్యకి పరిష్కారం ఇలా లీగల్. సమాజం అంటే సమాజానికి పట్టినటువంటి జబ్బుని సమాజమే బాగు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అది దగ్గర పడుతుంది అన్నది మనకి ఈ కేసులన్నీ చూస్తుంటే, ఈరోజు ప్రజల ముందు జరిగేవి అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు కోర్టు నాలుగు గోళ్ల మధ్యన జరిగేవి, ఒక న్యాయమూర్తులకి న్యాయవాదులకు మాత్రమే తెలిసేది. కానీ ఇటువంటి వేదికల ద్వారా సమాజంలో ఇటువంటి జరుగుతున్నాయి అన్నది ఈరోజు సమాజం మొత్తానికి తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమాజం తనకు పట్టినటువంటి తనకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం తీసుకోవాలి. మొదటగా ముందుగా అందులో సమాజంలో అంతర్భాగమైనటువంటి మహిళ దీనికి ముందు స్పందించాలి. అది మహిళా సంఘాలు కావచ్చు, విక్టిమ్స్ అయినటువంటి మహిళలు కావచ్చు. నేను ఎప్పుడూ చెప్తాను, మహిళ మొదటి స్థాయిలోనే తనకు జరిగినటువంటి అన్యాయానికి చట్టం యొక్క దృష్టికి తీసుకొని రావాలి.
అయితే అందరు మహిళలు అది చేయలేరు. మీరు చూడండి, ఏ కేసులోనైనా కానివ్వండి, తప్పు చేసినటువంటి కొడుకుని తల్లి కానివ్వండి, ఆయన చెల్లి కానివ్వండి, వ్యతిరేకించదు. అది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇంకొకటి, మీరు అన్నట్టుగా మహిళకు మహిళే శత్రువు అన్నట్టు, మొదటి భార్య స్థానంలో ఉన్నటువంటి మహిళని అగౌరవపరచడానికి, ఆమెను అవమానించడానికి, ఆమె హక్కుల యొక్క ఉల్లంఘన చేయడానికి ఇంకొక మహిళ సంసిద్ధం అవడం, ఆ మహిళని అత్తగారి స్థానంలో ఉన్నటువంటి తల్లి కానివ్వండి, ఆడపడుచు స్థానంలో ఉన్నటువంటి చెల్లి కానివ్వండి, అక్క కానివ్వండి, సపోర్ట్ చేయడం దురదృష్టకరమైనది. అయితే మొదట కుటుంబం ఇటువంటి వారిని బహిష్కరించాలి, వ్యతిరేకించాలి, కులం వ్యతిరేకించాలి, అలాగే మొత్తం సమాజం వ్యతిరేకించాలి. ఏది ఏమైనా కానీ చివరికి ఇటువంటి సమస్యల్ని ఎక్కువగా తీర్చగలిగేటటువంటి శక్తి సత్తా ఉన్నది ఒక చట్టం మాత్రమే. ఆ చట్టాన్ని సరిగ్గా వినియోగించుకున్నప్పుడు, దాన్ని సరిగ్గా ఇన్వోక్ చేసినప్పుడు తప్పకుండా ఇటువంటి తప్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉండవు. ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఈ రుక్మిణి అనేటటువంటి మహిళని మరి ఈ రవీందర్ తన జీవితంలోకి భార్య అనేటటువంటి స్థానంలోకి తీసుకొని వచ్చాను, నా భార్య ఈమె అని చెప్పి అతను పరిచయం చేసుకోవడం జరిగింది. అతను పెళ్లి చేసుకున్న లేదా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినా మీరు చెప్పినట్టుగా లేదా ఆమె ప్రెగ్నెంట్ అయినా ఏది ఏమైనా కూడా ఆమె భార్య అనేటటువంటి స్థానాన్ని పొందేటటువంటి అవకాశం ఈ రవీందర్కి లేదు. ఎందుకంటే ఇక్కడ జయశ్రీ భార్య స్థానంలో ఉంది, ఆమె బ్రతికి ఉంది, ఆమె తాను విడాకులు తీసుకోలేదు కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లోని రుక్మిణి భార్య అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇందులోని ఆమె ఆల్రెడీ వేరే ఒక వ్యక్తిని వివాహం ఆడి ఉన్నటువంటి స్త్రీ, ఆ వివాహం జరిగినటువంటి వ్యక్తితోని ఆమె విడాకులు తీసుకుందో లేదో, చట్టపరమైనటువంటి విడాకులు పొందిందో లేదో కూడా మనకు తెలియనటువంటి విషయం. కానీ ఇతను రవీందరు తన భార్యతోని విడాకులు పొందకుండా ఆమె బ్రతికుండగా ఆమెను భార్యగా తీసుకురావడానికి వీలు లేదు కాబట్టి ఈ వేదిక మీద ఆమెను పంపించేసి, ఈమె నా భార్య, ఈమెతో మాత్రమే నా జీవితం కొనసాగుతుంది అని ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. లేని పక్షంలోని మన జయశ్రీ ఆమె సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ని ఇన్వోక్ చేసి ఇతని మీద కంప్లైంట్ లాంచ్ చేస్తే 7 సంవత్సరాల పాటు శిక్షను అనుభవించవలసి ఉంటుంది. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింసా చట్టాన్ని ఇన్వోక్ చేసి సెక్షన్ 12 కింద సెక్షన్ 3 మీద కంప్లైంట్ చేసి సెక్షన్ 12 నుంచి ఆల్ సెక్షన్స్ ఇన్వోక్ చేసి అతని మీద అతనితో పాటు ఆమెను కూడా పార్టీ చేసి అంటే ఆమె ఇన్స్టిగేషన్ ద్వారా ఆమె ప్రోద్బలంతో ఈమెను హింసకు లోను చేస్తున్నాడు, ఈమెను హింసిస్తున్నాడు, ఈమెను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనేటటువంటి గ్రౌండ్స్ తీసుకుంటే తప్పకుండా ఆమెకు ప్రొటెక్షన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది, రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, మరణం వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఆమె జీవితంని నాశనం చేశాడు కాబట్టి డ్యామేజెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, శిక్షకు కూడా అంటే మెంటల్ అబ్యూజ్, ఫిజికల్ అబ్యూజ్ ఇవన్నీ జరిగాయి కాబట్టి శిక్షకు కూడా వాళ్ళిద్దరూ పాత్రలు అయ్యేటటువంటి అవకాశం. కనుక ఈ శిక్షలన్నింటినీ అనుభవిస్తాడా లేక తెలివైన నిర్ణయం తీసుకొని ఇప్పుడైనా తన తప్పును సరిదిద్దుకొని ఆమెను తన దారిని చూసుకోమని రుక్మిణిని తన భార్యతో జీవితాన్ని చక్కబరుచుకుంటాడా అన్నది అతను నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. ఏలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఈమె పొందవలసినటువంటి ప్రేమను తన భర్త నుంచి పొందకుండా ఉండడానికి కారణము ఇక్కడ రుక్మిణి. అలాగే తన బిడ్డలకి తన తండ్రి నుంచి రావాల్సినటువంటి సంరక్షణ పొందలేకపోవడానికి కారణము రుక్మిణి. ఆ రుక్మిణి మీద పగ పెంచుకున్నట్టు ఇంకా చూసాం మనం ఎలా కొట్టుకున్నారు, ఆ కొట్టుకోవడం కొంచెం ఎక్కువైంది అనుకోండి, సో ఎవరన్నా మర్డర్ అయ్యేటటువంటి అవకాశం. ఇలా అనేకమైన అఫెన్సెస్ కి అవకాశాన్ని ఈ కుటుంబం కల్పిస్తుంది కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి దయనీయ పరిస్థితి కంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలో వాళ్ళని తోసేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఉపద్రవాలన్నీ జరగకుండా ఉండాలి అంటే రవీందర్ అనేటటువంటి వ్యక్తి తన తప్పులు సరిదిద్దుకొని సరైన నిర్ణయం ఈ రోజు తీసుకోకపోతే ఆయన భవిష్యత్తు చాలా అంధకారము, చాలా భయానకంగా మారేటటువంటి అవకాశం. సో లాయర్ గారు చెప్పింది అర్థమైందా? నీ ఒక్కడి వల్ల ఎన్ని హత్యలు జరుగుతాయి, ఎంతమంది అన్యాయం అయిపోతారో క్లియర్గా చెప్పారు. ఎందుకంటే నీ ముందరే ఆవిడ ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కొట్టుకున్నారు. నువ్వు వెళ్ళి ఆ పిల్లల్ని కింద పడేస్తావు, ఆ పిల్లల్ని బతకనీయకుండా చేసే పరిస్థితి తీసుకొస్తున్నావు.
సో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో అందరూ కూడా భయపడి చావాల్సిన పరిస్థితి అవసరమా లేకపోతే ఆమె ఎట్టొచ్చిందో అట్ట తరిమే ఆమెకి ఏ హక్కు లేదు భార్యగా ఉన్న దానిగా ఇక్కడే ఉంటాను అంటే అది కరెక్ట్ కాదు ఆవిడికి రావాల్సిన ప్రేమ ఆ పిల్లలకు రావాల్సిన సంరక్షణ నువ్వు ఇవ్వాలి ఇంకెవ్వరికి దంట్లో పార్ట్నర్‌షిప్ ఉండదు ఆ పిల్లలు కూడా ఆరోగ్యవంతులు అవ్వడానికి ఎవరైనా కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది లేకపోతే ఆ ఇద్దరు పిల్లల జీవితాన్ని నాశనం చేస్తూ ఆవిడ జీవితాన్ని నాశనం చేస్తూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు సో నువ్వైతే సుఖంగా ఉండలేవు ఎన్ని రోజులు ఏదో జరిగిపోయింది కానీ ఇక ప్రశాంత్ ఆవేశం చూస్తుంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది నువ్వు ఏం కుంటి సాకులు చెప్పొద్దు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నా లేకపోతే ప్రెగ్నెంట్ తో ఉన్నది ఈ రెండు కూడా ఇన్వాలిడ్ పెళ్లి అన్నది పెళ్లి కాదు చట్టం దృష్టిలో పెళ్లి కాదు సమాజ దృష్టిలో పెళ్లి కాదు ఆమె కేవలం నీ ఉంపుడు గత్త మాత్రమే ఇది నేను చెప్పే మాట కాదు సుప్రీం కోర్ట్ పలు సందర్భాల్లో పలు కేసుల్లో చెప్పినటువంటి మాట ఇంకా రెండో విషయం ఆమె ప్రెగ్నెంట్ అంటావా అది ఆమె చేసుకున్నటువంటి తప్పు ఆ తప్పుకు ఆమె శిక్షార్హురాలు మాట్లాడి పంపించేశాక మళ్ళీ తెలియకుండా కొన్ని రోజుల తర్వాత వచ్చి వీళ్ళిద్దరు ఎక్కడో ఇల్లు పెట్టుకున్నారు అది ఆవిడ తప్పు వాళ్ళ భర్తలు హింసిస్తే ఆ భర్తలకు విడాకులు ఇచ్చి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేటటువంటి హక్కు స్వాతంత్రం వాళ్ళకు ఉంది పెళ్లి కానటువంటి వాడిని లేదా భార్య ఉన్న విడాకులు ఇచ్చినటువంటి వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి తప్పే నీలా భార్య ఉన్నటువంటి వ్యక్తిని తెలిసి తెలిసి పెళ్లి చేసుకున్నటువంటి రుక్మిణి చేసుకున్న పెళ్లి పెళ్లి కాదు ఆమె నీకు భార్య కాదు ఒకవేళ ఆమెకు బిడ్డ పుట్టింది అంటే ఆ బిడ్డకి నువ్వు కేవలం తండ్రి కాగలుగుతావు తప్పితే వేరే ఏ హక్కులు కూడా వచ్చేటటువంటి ఆమెకు వచ్చేటటువంటి అవకాశం లేదు జైలుకి వెళ్తావా లేకపోతే మీలో మీరు కొట్టుకొని చేస్తారా లేకపోతే నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకుని అమ్మాయిని బయటికి పంపించేస్తావా మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము లీగల్ గా సపోర్ట్ చేస్తాం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాం ఆమెకి రుక్మిణి ఆప్ చలే జానా ఇస్కా జిందగీ సే చలే జానా మేరకు ఆప్కు లీగలీ కుచ్ ఆప్ బీబీ నై బన్ సక్తే కబీ బీ సో నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయికి ఇదేం కొత్త కాదు ఒకరిని వదిలేసింది నువ్వు వదిలేస్తే ఇంకొకరిని ఎవరన్నా చూసుకుంటుంది ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు కానీ నీ భార్యకి ఎవరు లేరు నువ్వు తప్ప ఆ పిల్లలు తప్ప ఆవిడకి జీవితం లేదు ఈ పిల్లల్ని నువ్వు చూసుకో ఆమెను చూసుకోమని ఆవిడ మంచి అబ్బాయిని చూసి పెళ్లి ఎందుకంటే నువ్వు 6-7 అబార్షన్లు చేయించిన సంగతి తెలిస్తే కోర్టులో జడ్జి దంతాడు ఒప్పుకుంటారా మేడం 6-7 అబార్షన్లు చేస్తే అవన్నీ బయటకు వస్తాయి ఒక్కసారి ఆవిడ కోర్టు మెట్లు ఎక్కింది అంటే 6 అబార్షన్లు ఒక తప్పు భార్య ఉండగా ఇంకో దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రెగ్నెంట్ చేయడం ఒక తప్పు పిల్లల్ని వదిలేసి వాళ్ళకి కనీస ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని చావుకి దగ్గరికి చేయటం అతనికి శిక్షార్హమే అలా బరి తగించిన వాళ్ళకి మేము సపోర్ట్ చేయము సొసైటీ కూడా సపోర్ట్ చేయదు ఆమె కేసు వేయలేదు కాబట్టి నీ ఆటలు అన్ని సాగుతాయి ఆమె ఒక్కసారి కేసు వేస్తే నీ ఆటలు సాగవు ఆయన చూసుకొని ఉండండి డాక్టర్ గారు అతనికి చూస్తే మనసు కరగని మేడం మనసు కరగని దానికి చూడ అసలు కూర్చొని ఉంది కనీసం చలనం లేకుండా మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అమ్మ మనసు కూడా లేదు చూడు పక్కన వాడు మనం వేరే వాళ్ళ పిల్లలు అంటే మనకి ఏడుపు వస్తుంది కానీ నేను ఎందుకు ఇలా రాయిగా ఉన్నాను అంటే అతనిలో మార్పు రావాలి ఆ భార్య ఎంత కష్టపడుతుందో ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకొని తెలియాలి అతను ఏడుస్తే సౌండ్ రాదు బయటికి లోపల అతనికి తెలియాలి అంటున్నాను నేను అతనికి తెలిస్తే ఆ భార్య ఎంత కష్టపడుతుంది ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని తాను చేసే తప్పులతో ఎంత కుంగిపోతుందో తెలియాలి బెహన్ సిస్టర్ కర్కే బోలే నా ఎలా ఈ దోనో బచ్చా కా మమ్మీ బన్ జా ఏక్ హఫ్తే కే లియే ఈ దోనో బచ్చా కా మమ్మీ బన్ జాతే పతా చల్తా క్యా హై అర్ తినిపించాలంటే గంట గంట కావాలి నోట్ల దిగదు ఆప్ కబీ బి బీవీ నై బన్ సక్తి चले जाना इनके जिंदगी से नहीं तो हम हटाएंगे कोर्ट में केस डाले तो आप हट जाना पड़ता उन्हों जेल जाना पड़ता आप भी जाना पड़ता आपको तो नई बात नहीं है आप पहले छोड़ के आए आए ना आपके हस्बैंड को अब इसको छोड़ने क्यों क्या है इन्हों तो हस्बैंड नहीं है हमें इनका साथ इनका रखवाली है यार మనం కూడా ఇక్కడే ఉంటాం మళ్ళా మాకు ఇట్లా ప్రెషర్ ఇస్తారు మళ్ళీ నా జీవితపు నీ ఒక్కడైనా నీకు తీసేస్తే నీకు అడిగేట వాళ్ళు ఎవరు లేనట్లు మాకు అది కూడా ఇది చేస్తారు ప్రెషర్ వేస్తారు నా అంత పెద్ద మగాడా
మేడం నాకెందుకంటే మనకు ఎవరు లేనట్లు ఆయనకు తెలుస్తున్నది కదా లేకపోతే చట్టం లేదా పోలీసులు లేరా నిన్నారు ఏం చేస్తావ్ పైసల బల్ల మీ అక్క ఇంతవరకు పోలీస్ కేసు ఇవ్వలేదు కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి ఇన్ని మాట్లాడుతున్నాడయ్యా అవును మీరు గనక ఎప్పుడో గనక ఇట్లా ఆమెను తెచ్చుకున్న రోజే కోర్టుకి వెళ్ళింటే ఇయరకి జైలుకి వెళ్ళింటాడు మళ్ళా ఇట్లానే మళ్ళా ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నాలుగు మందితో మాట్లాడితే ఏమని అన్నది కొద్దిగా ఇట్లా పరిస్థితి పిల్లలు బాగలేక నానే చూసిన ఉండలేనని పోయింది పోయి మళ్ళా ఈయన పోయి తెచ్చుకున్నాడు ఏం చేయాలనుకుంటున్నా ఆమెనేం అడుగుతాను అంటే ఆమె వచ్చిందా నీ జీవితంలో నువ్వు పోయి తెచ్చుకున్నావా ఒకటి ఆమెను పంపించేస్తావా శాశ్వతంగా లేదా నువ్వు జైలుకి వెళ్తావా పంపించేస్తాను మేడం మరి చెప్ప ఆవిడకి ఆ విషయం మళ్ళీ ఇక్కడ వెళ్ళి బయట మళ్ళీ బయట ఎక్కడో దూరంగా పెట్టి మాకు తెలియదు అనుకుంటే ఈ రోజు నుంచి మా కన్ను మీ మీదే ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నిమిషాల్లో మాకు తెలిసిపోతుంది తెలిసిన వెంటనే ఈరోజు క్లియర్ గా కట్ గా చెప్తున్నాం కోర్టులో కేసు వేస్తే బిగమీ కేసు అంటే భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకో ఆడది తన భర్త జీవితంలోకి వస్తే ఏడేళ్లు నువ్వు లోపలికి వెళ్తావు దీనికి సాక్ష్యాధారాలు కూడా అవసరం లేదు క్లియర్ గా ఆవిడ నీ ముందరే ఉంది ఆవిడ కడుపోయింది ఆ కడుపు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది సో ఏడేళ్ళు నువ్వు లోపలికి వెళ్తావు అండ్ ఏడు అబార్షన్లు చేస్తావంటే ఏడు మర్డర్స్ చేసినట్టు నువ్వు దానికి ఎన్నేళ్ళు మరి శిక్ష అనుభవిస్తావు నువ్వే ఆలోచించుకోవాలి సో నీ సుఖం కోసం నువ్వు నీ భార్యని పిల్లల్ని ఇబ్బంది పెట్టి జైలుకి వెళ్తావా లేదా నీ సుఖం కన్నా నీ భార్య నీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం అనుకొని అమ్మాయిని పంపిస్తావా ఆలోచించుకో ఇక్కడ బెదిరించేది ఏమీ లేదు కానీ ఒక్కసారి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మొన్నలాగా మళ్ళీ తీసుకొచ్చుకున్నా లేదా అమ్మాయికి డెలివరీ అన్నో లేదా ఇంకో కారణం చెప్పి చూడటానికి వెళ్తే మాత్రం నువ్వు చట్టం చేతిలో చిక్కుకుంటా వాళ్ళకి చెప్పడం చేత కాదు ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలియదు కాబట్టి లాయర్ గారు క్లియర్గా చెప్పారు సో నేను కూడా క్లియర్గా చెప్తున్నాను మమ్మల్ని నమ్మి వచ్చిన ఒక ఆడపిల్ల గౌరవమైన ఆడపిల్ల ఒక భార్య స్థానంలో ఉన్న ఆడపిల్లకి చట్టరీత్యా మేమందరం సపోర్ట్ చేస్తాం इधर से जाएंगे तो परमानेंटली जाएंगे वापस इनका लाइफ में घुसने का कोशिश मत करो क्योंकि हमारा निगाह आपके ऊपर रहता है ऐसा कुछ चीज पता चले तो सीधा पुलिस स्टेशन के जाएंगे आप मम्मी पापा के पास जाके उधर हैप्पीली रहना ओके ना ओके मैडम चलिए कुछ निभारे पकड़ అమ్మాయిని వెళ్ళిపోమని చెప్పు నీ జీవితంలో నుంచి వెళ్ళమను నీ భార్యకి ప్రమాణం చెయ్యి ఈ రోజు నుంచి జీవితాంతం కష్టమైనా సుఖమైనా నీతోనే నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటానని క్లియర్ గా చెప్పు అమ్మాయికి ఒక భరోసా ఇవ్వు ఇప్పుడు చెయ్యి మా ప్రమాణం చేస్తాడు నేను ఎప్పుడైనా నా భార్యని మంచిగా చూసుకుంటానని ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకా వేరే ఆడదాన్ని నీ జీవితంలోకి తీసుకురాను అని చెప్పు వేరే ఆడదాన్ని నా జీవితంలో తీసుకురాను ముఖ్యంగా రుక్మిణి మళ్ళీ రాకూడదు రాదు రాదు పిల్లల్ని బాగా చూసుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తావు పిల్లల బాగా చూసుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తావు ఓకేమ్మా సో ఈ రోజు నుంచి ఇద్దరు ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండండి అతను మళ్ళీ ఆవిడ్ని కలిసినట్టు కానీ లేదా మిమ్మల్ని కొట్టినట్టు గాని తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి ఒక ఏమో రాసిమని చెప్పండి మేడం నిన్న మాకు రెండు మూడు సార్లు ఇట్లా మోసం చేసిండు ఈ రికార్డింగ్ కాదు ఇక్కడ మీకు ప్రతిదీ లైవ్ రికార్డింగ్ ఉంది లైవ్ రికార్డింగ్ ఉంది దానికి సాక్ష్యము ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఎమ్మెల్యే ఉన్నాం సో అతను ఏదైనా మళ్ళీ తప్పు చేయాలనుకుంటే మీరు ఒక్క ఫోన్ చేస్తే లాయర్ ని మేము పెట్టిస్తాం మీ అక్క తరఫున ఫైట్ చేయించి అతన్ని జైలుకి పంపిస్తాం ఎవరైతే ఆయన జీవితంలోకి వస్తారో ఆడది దాన్ని కూడా జైలుకి పంపిస్తాం అర్థమైందా సో ఈ ఎపిసోడ్ తర్వాత
మిమ్మల్ని కొట్టాలని ప్రయత్నించినా మీ అక్కని కొట్టాలని ప్రయత్నించినా ఆ పిల్లలకి ఏదైనా చేయాలనుకుంటే ఎవరికి ఏం జరిగినా కూడా అతనే కారణమవుతాడు అతను ముందు వెళ్ళిపోతాడు జైల్లోకి కాబట్టి అతను ధైర్యం చేసే పరిస్థితి లేదు చేస్తే అతన్ని ఎక్కడికక్కడ పోలీసులు ఇరక్కొడతారు నేను అమ్మను అన్నను మేడం కానీ ఏమీ కూడా నాకు రెస్పెక్ట్ అడుగు నీకేం కావాలో నీ భార్యని అడుగు నువ్వు ఎలా ఉండాలో నీ భార్య నీకు చెప్తుంది నీకు దేవుడల్లా చూసుకుంటాడు మళ్ళా ఎందుకు రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయించాలి ఆ కండరాలు బిగుసుకోకుండా వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తారు అవి వేయాలి వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మీ ప్రేమ బాధ్యత ఆ పిల్లల మీద చూపించాలి అంతేగాని మీరు మీరు ఇంక ఈగోస్ చూపించుకోవద్దండి ఓకేనా సో డాక్టర్ తరఫున డాక్టర్ గారు ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తారు నా తరఫున ఆ పిల్లలకి నా వల్ల అయిన సహాయం మీకు చేస్తారు మీ పేరేంటి నా పేరు జయశ్రీ జయశ్రీ మీ పేరు మీద ఇస్తున్నాను మీ భర్త అడిగాడనో మళ్ళీ కొట్టాడనో వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు ఈ డబ్బు మీకు మీ పిల్లలకు మాత్రమే సో నా తరఫున 50,000 ఇస్తున్నాను ఆ పిల్లలకి చక్కగా చూసుకో ట్రీట్మెంట్ ఇప్పించు మనసుకు ఓ బాధ మనిషికి ఓ గాధ మమతలున్న చోటును విడిచిపోయేదా చిన్నోడైనా చాలా బాధ్యతగా చేసావు నాకు తమ్ముడు లేడు నా తమ్ముడున్నా నేను చేస్తాను జరుగుతూ ఉంటాయి తప్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి కానీ వాటిని సరిదిద్దుకోవటం రవీందర్ చేస్తున్న పని మళ్ళీ అమ్మాయిని తెచ్చుకుంటే మాత్రం అతను నరకం చూస్తాడు మేము సపోర్ట్ చేస్తాం నువ్వు ఏడవద్దు మీ అక్క గురించి భయపడద్దు నీ లైఫ్ నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు ఏడిస్తే నీ తమ్ముడు చూడు ఎలా ఏడుస్తున్నాడు సో వాడికి ఆ ఏడుపు ఆ బాధ ఇవ్వకుండా నువ్వు నీ భర్తకి గౌరవం ఇచ్చి అతను మళ్ళీ ఇంకో అమ్మాయి వైపు చూడకుండా నువ్వు ప్రేమను అందించాలి ఓకేనా ఇంకా భయపడద్దు ఇంకా మేమున్నా ఈ రోజటి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మా నిఘా ఉంటుంది ఎవరేం తప్పు చేసినా కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే వెంటనే వాళ్ళ మీద చర్యలు చేపడతాం ఓకేనా చూశారు కదా రవీందర్ లాంటి వాళ్ళు క్షణికానందం కోసం పిల్లల జీవితాలని భార్య జీవితాలని ఇలా గాలికి వదిలేస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఇప్పటికైనా తనలో వచ్చిన మార్పుకి మేము సంతోషిస్తున్నాం ఆ మార్పు నిజమైతే ఇంకా బాగుంటుంది అలా కాకుండా రుక్మిణిని మళ్ళీ కలవాలన్న ప్రయత్నం చేసినా లేదా ఆవిడని ఎక్కడైనా కాపురం పెట్టాలన్న ప్రయత్నం చేసినా అతను మాత్రం మరి ఏడు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే భార్యగా తన భర్త కావాలని కోరుకుంది కాబట్టి తనని నయానో భయానో చట్టం గురించి తెలియచేసి తన వద్దకు చేర్చమని ఈరోజు బతుకు జట్కా బండికి వచ్చింది జయశ్రీ ఇక్కడ ఎవరి బలవంతం లేదు వివాహ బంధం యొక్క గొప్పదనం చెబుతూ చట్టంలో భార్యకున్న స్థానం ఏంటి భార్య కాకుండా వచ్చే ఆడదాని స్థానం ఏంటి అలాంటి ఆడవాళ్ళు ఆ యొక్క జీవితంలోకి వస్తే భర్త ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో చట్ట పరిధిలో ఉన్నవే మేము చెప్తాం మరి ఈరోజు రవీందర్ తన తప్పులు సరిదిద్దుకోవాలన్న ప్రయత్నంలో తన భార్య పిల్లలతో కలిసి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది మరో సమస్యతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు